ఇద్దరా కలిసి వినాయక స్వామి ఆశీస్సులు తీసుకుని అక్కడ 1108 కొబ్బరికాయలు కొట్టి పల్లెజల్లో బీసీలో చేర్చాలనే ఒక ముఖ్యమైన ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమం చిత్తూరు జిల్లాలో చేపట్టడం జరిగింది. దివంగత నేత పెద్దలు మిర్యాల వెంకట్రావు గారు గత 50 సంవత్సరాలుగా కూడా బలిజలాన్ని బీసీలో చేర్చాలనేసి రాష్ట్రమంతటా కూడా తిరగడం జరిగింది. ఆ స్ఫూర్తితోనే మంగవీటి రంగా గాని ఆయన కూడా ఈ బలిజల్ని బీసీలో చేర్చాలని విజయవాడలో కూడా దాదాపు 25 సంవత్సరాలకు ముందు కూడా బహిరంగ సభ పెట్టడం జరిగింది. రాష్ట్రం అంతటా కూడా ఆ సభను చూసి భయపడి ఆయన్ను పోల్చుకోలేకుండా కొన్ని శక్తులు అడ్డుకున్నారు. ఆయన కూడా ఈరోజు మన ముందు లేకపోయారు. ఏది ఏమైనా బలిజల కోసం నిరంతరం మన నాయకుడు ముద్రగడ పద్మనాభ గారు కూడా పోరాడుతున్నారు. పెద్ద ఉద్యమం కూడా చేపట్టారు రాష్ట్రంలోనే. అప్పటికి కూడా ఇచ్చిన మాట కాపులకు ఇచ్చిన ఎలక్షన్లకు ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను దాదాపు 4 సంవత్సరాలు అవుతుంటే కూడా ఇంతవరకు కూడా కమిషన్లు వేసి కాలయాపన చేస్తున్నారే తప్ప బలిజలను బీసీల్లో చేర్చే యోచన ఆలోచన ఇంతవరకు కూడా లేదు. ఖచ్చితంగా కూడా బలిజలంటే సామాన్యులు కారు. రాష్ట్రమంతా కూడా ఈరోజు 28.5% బలిజల స్ట్రెంగ్త్ ఉంది. చాలా బీద స్థితిలో ఉన్నారు. ఉత్తరాంధ్రంలో అయితేనేమి, కోస్తాలు అయితేనేమి, రాయలసీమలో అయితేనేమి, ఈరోజు కూడా కూలి జీవనం చేసుకుని బతుకుతున్నారు. వాళ్ళందరి జీవితాలు బాగుపడాలా, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కావాలా, ఉద్యోగాలు అయితే రాజకీయంగా ముందుకు రావాలి, ఇవన్నీ చేయాలంటే బీసీ కావాలని పోరాడుతున్నాం. ఆ పోరాటంలోనే మేము కూడా చిత్తూరు జిల్లాలో నాయకులందరూ కూడా ఈ రోజు కలిసి యువకుల ఆధ్వర్యంలో వాళ్ళ ముందు ఈ మళ్ళా మేము ఉన్నాము, బలిజల్ని బీసీలో చేర్చినందుకు పోరాడతామని వాళ్ళ నాయకత్వంలో మేమందరం కూడా బలిజల్ని వెంటనే ఇచ్చిన మాట ప్రకారం బీసీలో చేర్చాలని మేము ఈరోజు పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటానికి వెంటనే కళ్లు తెరిచి ఇప్పుడైనా ఇచ్చిన మాటను కాపాడుకోవాలనేసి చంద్రబాబు నాయుడు గారికి మేము హెచ్చరిస్తున్నాం.